నమస్కారం, మీరు చూస్తున్నారు ఎస్టీ సిటిఎన్ ఆన్ న్యూస్. నేను గణేష్. బిటలో హెడ్లైన్స్ చూద్దాం. మితిమీరిన వేగం, అధిక లోడ్తో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ దాడులు, రికార్డ్ లేని వాహనాలు సీజ్. కొండలపై నివాసులకు కొండంత కష్టాలు, శిథిల రోడ్లతో నిత్యం నరకం, పట్టించుకొని అధికారులు. ఆర్టీసీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి, అద్దెబస్సు డ్రైవర్ల డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వస్తే, మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఆటోలకు కళ్ళెం వేయడానికి రవాణా శాఖ అధికారులు నడుం బిగించారు. ఓవర్ లోడింగ్, ఫ్రంట్ సీటింగ్, డ్రైవింగ్ లైసెన్సులు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయ అధికారులు జిమ్ గేట్ వద్ద ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువైన నేపథ్యంలో ఆటోలపై దృష్టి పెట్టిన అధికారులు ఎక్కడికక్కడ ఆటోలు నిలిపి రికార్డులు పరిశీలిస్తున్నారు. రవాణా శాఖ అధికారి వివి స్వామి మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ఆటోని సీజ్ చేయడంతో పాటు అపరాధ రుసుము వసూలు చేస్తామని అన్నారు. ప్రమాదాల నివారణకే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొండలపై నివాసం ఉన్న ప్రజలు కోటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. నడిచే దారి, మురుగునీరు, పారే కాలువలు పూర్తిగా శిథిలమవడంతో ప్రజలకు నిత్య కష్టాలు తప్పడం లేదు. ఎప్పుడో మున్సిపాలిటీ పాలనలో వేసిన రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. 62వ వార్డు సింహగిరి కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వీధి రోడ్లు నిర్మాణంలో నాణ్యత లోపించడంతో ఎక్కడికక్కడ శిథిలమయ్యాయి. ఆ మార్గాన్ని ఎవరైనా ఆదమర్చి నడిస్తే సరాసరి గోతులో పడాల్సిందే. మా సమస్యలు వినండి మహాప్రభు అంటూ ఈ ప్రాంత వాసులు ఎన్నో పర్యాయాలు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ ఆ ప్రాంతాన్ని కన్నెత్తి చూడలేదు. నిత్యం స్కూలు పిల్లలు, కొండ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డు దుస్థితి చూస్తే ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రజలు నివాసం ఉంటున్నారో అర్థమవుతోంది. అనేక సందర్భాల ద్విచక్ర వాహనాలు రోడ్డు మధ్యలో ఇరుక్కుపోవడం, పిల్లలు నడిచి వెళ్తున్నప్పుడు జారిపడడం జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ డ్రైవర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆయా డిపోలు పనిచేస్తున్న కార్మికులతో గాజువాక సిఐటియు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిందేనని కమిటీ ప్రతినిధి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ చట్టం 1958 ప్రకారం ప్రతి కార్మికుడికి ప్రొవిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. డిసెంబర్ నెలలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలన్నీ పరిష్కరించాలని అన్నారు. కార్మిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐడెంటిటీ కార్డు మేము దుట్లా కష్టపడుతున్నాం, డ్యూటీ చేస్తున్నాం, చేసి మా డబ్బులతో మేము కట్టుకొని వస్తున్నాం. ఇలాంటి ఎలా అంటే మాతో పాటు మాకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని డిమాండ్, అలానే సెలవులు వారంతో సెలవులు కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి మా చేత 16 గంటలు డ్యూటీ చేయించుకుంటారు. రోజుకి ప్రతిరోజు డ్యూటీ చేయాలి వస్తుంది. అలా ఏంటంటే రికార్డ్ అంటే ఎలా చేస్తున్నారు 8 గంటలు, మేము కూడా అలాగే డిమాండ్ చేస్తున్నాం, మాకు కూడా 8 గంటలు డ్యూటీ కావాలని చెప్పేసి. ఈ అలానే పిఎఫ్ అనేది లేదు, ఇంతవరకు మాకు ఈఎస్ఐ లేదు, ఇవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి మా డిమాండ్. హలో విజయవాడ కట్టారు. దాంట్లో భాగంగా ఫిబ్రవరి 22 వరకు మనం టైం ఇచ్చాం, ఎండి గారు కూడా టైం ఇచ్చారు. 22 తర్వాత సర్వ చేస్తామని చెప్పేసి 22 తర్వాత సర్వ చేయకపోతే మన కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తాం. దాన్ని చెప్పేది చేయాల్సిందిగా కొంచెం ఆ కార్యక్రమాన్ని. హెచ్పీసీఎల్ సౌజన్యంతో 3 రోజుల పాటు విశాఖలో నిర్వహించిన మెగా సైన్స్ ఫెయిర్ లో నడుపూరు హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
సైన్స్ ప్రయోగాలతో ఆకట్టుకున్నారు. దీనిలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. సైన్స్ ఉపాధ్యాయుని కృష్ణమేని నేతృత్వంలో విద్యార్థులు మానవ శరీర భాగాలు, వాటి పనితీరును కళ్లకు కట్టినట్లుగా వివరిస్తూ అతిథుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. 35 మంది విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నట్లు కృష్ణమేని తెలిపారు. కార్యక్రమంలో ఓ కుమార్, ఆర్ఎండి ప్రసాద్, జగన్నాథరావు, వేణుగోపాల్, సత్యవతి, సువర్ణ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పిసిఏలో నిర్వహించినటువంటి సైన్స్ మెగా సైన్స్ మేళాలో మా పార్సల్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా 6th 9th క్లాస్ ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళు డిఫరెంట్ మోడల్స్ ఏవైతే స్కూల్స్లో దగ్గరగా పాఠాల్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్స్తో పాటు కొన్ని కొత్తగా ఇన్నోవేటివ్గా తయారు చేశారు. వాటిని ప్రజెంట్ చేయడం ద్వారా పిల్లలందరూ కూడా కొంచెం ఎక్స్ప్రెషన్ బాగా ఉన్న కారణంగా అక్కడ అందరూ కూడా చెప్పినటువంటి మోడల్ ఇంక్లూడ్ చేయడం కారణంగా అక్కడ వాళ్ళు తయారు చేసినట్టు కూడా నాకు తెలుసు. 7th 8th తారీఖున హెచ్సిసిఎల్ వాళ్ళు మెగా సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేశారు అంబేద్కర్ భవన్ లో. ఆ సైన్స్ ఫెయిర్ లో మా పిల్లలు 35 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. పిల్లలతో పాటు సైన్స్ మాస్టర్లు టీచర్లు అందరూ అటెండ్ అయింది. అలాగే మా పాఠశాల నుంచి 3 బస్సులు వెళ్ళి ప్రదర్శన తిలగించడం కూడా జరిగింది. మా పాఠశాల విద్యార్థులు చేసినవన్నీ కూడా అందరినీ ఆకర్షితంగా చేశాయి. దాంతో మాకు భద్రత బహుమతి ఇవ్వడం జరిగింది. అందులో సైన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్న విద్యార్థులు చూస్తే మాకు చాలా ముచ్చటేస్తుంది. ఎందువల్ల అంటే చిన్నపిల్లలు 6th క్లాస్ పిల్లలు 7th క్లాస్ పిల్లలు కూడా చాలా మోడల్స్ సొంతంగా తయారు చేస్తుంటే ఆడలో ఉన్న ఇన్నేటివ్ ఎబిలిటీస్ బయటకు తీయడానికి చాలా చక్కగా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు సిసిఈ మోడల్ విధానం కూడా అదేనండి. ఎందుకంటే టీచర్ యాక్టివిటీ కన్నా పీపుల్ యాక్టివిటీ, పిల్లల యాక్టివిటీలు ఎక్కువ ఉండాలి. ఆ సిసిఈ విధానాన్ని బట్టి మేము పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్గా వాటితో వాళ్ళే మోడల్స్ ప్రిపేర్ చేసుకుని రావడం జరుగుతుంది. ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలతో పాటు అన్ని ప్రయోజనాలు కల్పించాల్సిందేనని ఏఐటీసీ నాయకులు డి ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఏఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం 6వ మహాసభలు ఈ నెల 12న జరగనున్న నేపథ్యంలో ఉక్కు మెయిన్ గేట్ వద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్లాంట్ విస్తరణ, ఇతర పనుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఏఐటీసీ పోరాడుతుందని అన్నారు. కార్యక్రమంలో బోసుబాబు, తాతారావు, రవి తదితరులు పాల్గొన్నారు. కంట్రాక్ట్ కార్మికుల యొక్క పని భద్రత కానీ, సేఫ్టీ విషయంలో కానీ, అలాగే వేతనాల సంబంధించి కానీ, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మినిమం వేతనాలు కానీ, ఈఎస్ఐ, పిఎఫ్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడం అని ఏఐటీసీ ఫెడరేషన్ పోరాటాలు చేస్తుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకి సమానమైన పరిస్థితులు, సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాలు సభలో జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది చాలా నీతిమైన పద్ధతి. వాళ్ళ యజమాన్యాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. రానున్న కాలంలోనే ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులకి మినిమం శాలరీ ఏదైతే ఉందో 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని స్టీల్ పర్సన్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా సరైనటువంటి వేతనాలు విధించాలని చెప్పేసి దానికి కూడా సెంట్రలైజ్డ్ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కమిటీలు వెళ్ళాలని చెప్పేసి మనం పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాం. ఈ ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటాం. బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో అభినందించారు. ఇటీవల నగరంలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో 5 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులను అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపిన ఎంతో మంది క్రీడాకారులు ఈ ప్రాంతంలో ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం కల్పించాలని స్థానిక నేతలు కోరారు. కార్యక్రమంలో పూండి మల్లేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాక్సీనో, అలాగే మన నేవీ సీను, ఇద్దరు సీన్లే వెంకటరామమూర్తిలాగా చక్కగా నిజంగా అంటే ఒక టోర్నమెంట్కి వెళ్ళాలంటే 1వ రెండో కొడతారు సీన్లు అనేది. వాళ్ళు 5 గోల్డ్ కొట్టి, 3 ఎండు కొట్టి, ఇంకోటి ఏదో పెద్ద బ్యాంచ్ కొట్టారంటే చాలా గిరేట్. అంటే అలాంటి చక్కగా కోచింగ్ చెప్తున్నారు పిల్లలకి. పిల్లల్ని ఇంకా చక్కగా అంటే బాక్సులతో పాటు చదువుకుంటూ ఉండాలి పిల్లలకి. ఆ గురువులు ఇంకా మీరు చెప్తుండాలా బాబు, మీరు ఎంత బాక్సింగ్ ఎంత చక్కగా నేర్చుకుంటున్నారో చదువు ఇంకా మీరు ఎలా నేర్చుకోండి అని చెప్తూ పిల్లలు ఇంకా చిత్రపనులు చేయకుండా చక్కగా మంచి పేరు తెచ్చి, గురువులకు మంచి పేరు తెచ్చి ఈ రోజు అలా ఎలా నిలబడారంటే మా గురువు అంటే మా గురువు సమానులు, మా శిష్యుల తరపు నుంచి అలాగే మంచి పేరు తేవాలా, గురువుకి ఇంకా మంచి పేరు తేవాలి, మీ శిష్యులు ఇంకా మీకు మంచి పేరు తేవాలని చెప్పి ఇంతలో ముగిస్తున్నాను. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా
దయానగర్ వెంకటాద్రికొండపై వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి తిరువీధి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ విగ్రహాలను పురువీధుల్లో ఊరేగించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు తిప్పల రమణారెడ్డి, అన్నపూర్ణ దంపతులు తొలి పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జీవీఎంసీ 49వ వార్డులోని స్వయం సహాయక సంఘాలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ యాప్ వినియోగంపై సభ్యులకు అవగాహన కల్పించారు. వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వార్డు టీడీపీ అధ్యకులు మజ్జి సోమేష్ కోరారు. స్వచ్ఛత యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. ఈ రోజు కార్యక్రమం ప్రతి ఒక్క అకౌంట్ వేశారు. అదే విధంగా విశాఖపట్నంలో ప్రతి ఒక్క ద్వారమైనా కూడా స్వచ్ఛతకి కట్టుబడి ఉండాలని కోరుతున్నారు. ఎందుకంటే స్వచ్ఛత అంటే విశాఖపట్నం 5వ స్థానంలో ఉండేది మొదటి స్థానంలో తీసుకొని రావడం కనుక ఒక మైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేయడమే కానీ ఇంకా మన స్వచ్ఛ భారత్ అనేది క్లీన్ అండ్ క్లీన్ అనేది అవలంబించడం అనేది కూడా ఆరాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆరాలు కూడా విశాఖపట్నం మొదటి స్థానంలో తీసుకువెళ్ళడానికి ఎంతైనా సాయం చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళకు కూడా మీ మా తెలుగుదేశం పార్టీ నుండి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచడానికి కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తూ విశాఖపట్నం మొదటి స్థానం తీసుకోవాలని గడప కూడా మహిళ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా మా అందరికీ సాధారణ జరుగుతుందని కోరుతున్నాం. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మితిమీరిన వేగం, అధిక లోటుతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ దాడులు, రికార్డు లేని వాహనాలు సీజ్. కొండలపై నివాసులకు కొండంత కష్టాలు, శిథిల రోడ్లతో నిత్యం నరకం, పట్టించుకోని అధికారులు. ఆర్టీసీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి, అద్దెబస్సు డ్రైవర్ల డిమాండ్. ఇంతటి వార్తల సమాప్తం. నమస్కారం.